మావాల గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని కీలలు ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వ్యాపించడంతో ఇండ్లలోని సిలిండర్లు పేలి వరుసగా 5 ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఇండ్లలో నుండి కుటుంబ సభ్యులు ఆహాకారాలు చేస్తూ బయటకు పరిగెత్తారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇండ్లు పూర్తిగా దగ్ధం కావడంతో కుటుంబ సభ్యులు నిరాశ్రయులుగా మారారు. ఐదు ఆరు కుటుంబాలు ఖాళీ బూడిదైపోయింది కరెంటు సర్క్యూట్ వల్ల, మరియు గ్యాస్ సిలిండర్లు మరియు టీవీ మిగతా తినడానికి తిండి లేకుండా ఉండడానికి ఖాళీ బట్టల మీద మొత్తానికి అన్ని రకాలుగా మొత్తం నష్టం జరిగింది. అన్ని రకాలుగా ఒక రకంగా కాకుండా తినడానికి తిండి లేకుండా, మరియు సర్టిఫికెట్లు పిల్లలు మరియు పాస్బుక్లు మిగతా డబ్బులు బంగారాలు మీ ఎండి మిగతా ఉన్న నా ఐదు కుటుంబాలే కూడా ఖాళీ బూడిదై కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండకుండా తినే వస్తు ఆహారం కూడా లేకుండా మొత్తం నష్టం జరిగింది. అదేవిధంగా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జోగురామన్న హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏడుస్తే బక్రీద్ పండుగ ఉన్నాయి కదా, అక్కడే కనీసం 6-5 గంటలకు ఇది చేయవలసి వచ్చి చేయవద్దని చెప్పి అక్కడ ఉన్నా. ఇక్కడ నాకు ఇల్లు కగ్గిడాక పబ్లిక్ చెప్పేదాకా అయ్యేదాకా సర్టిఫికెట్లు పోయినాయి. నేను మొన్ననే తీయ పైసలు చెప్పి కొన్ని డబ్బులు జమ ఉండాలని చెప్పి ఒక 60-70 వేలకు ఎక్కడే లోపల 70 వేలు పడక్కడ. ఓకే, ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ దర్శనై.